డాక్టర్ గారు నా వయసు 24 సంవత్సరాలు నాకు కొన్ని రోజులుగా రాత్రుల్లో నిద్రపోతున్నప్పుడు పిల్లి కూతుర్లాగా గురక పెడుతున్నాను ఈ వయసులో నాకు గురక రావడానికి గల కారణాలు ఏమై ఉంటాయి ఈ సమస్యకు ఎటువంటి చికిత్స తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం 24 సంవత్సరాల వయసులో గురక రావడం అనేది కారణాలు రెండు రకాలుగా ఉండొచ్చుండి ఒకటి మీ బరువు ఎక్కువగా ఉన్నట్టయితే గనక అంటే ఒబేసిటీ ఉన్నట్టయితే గనక ఆ గురక అనేది మీ విండ్ పైప్లో అబ్స్ట్రక్షన్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీరు పడుకున్నప్పుడు పర్టికులర్లీ వాయునాళం అనేది కంప్రెస్ అవ్వడం వల్ల అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటే గొంతులో వాయునాళం చుట్టూ ఫ్యాట్ చేరి దాన్ని కంప్రెస్ చేయడం వల్ల పర్టికులర్లీ పడుకున్నప్పుడు విండ్ పైప్ మజిల్స్ కూడా రిలాక్స్డ్ అవుతాయి కనుక ఆ టైంలో అది కంప్రెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందులో నుంచి మనం పీల్చే గాలి వెళ్ళడంలో అడ్డంకి వల్ల గురక అనేది వస్తుంది గురకకి పిల్లి కూతుళ్ళకి మనం డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది గురక అనేది మీరు కామన్గా మనం చాలామందిలో గురక చూస్తుంటాం సో గురక అనేది ఖచ్చితంగా ప్రాబ్లం అని కూడా చెప్పలేము బట్ అది ప్రాబ్లంకి వార్నింగ్ అని మాత్రం చెప్పొచ్చు అంటే గురక చేసే వాళ్ళందరిలో ప్రాబ్లం ఉంటుందని కాదు బట్ చాలా మటుకు అట్లీస్ట్ 1/3 ఆఫ్ ది పీపుల్ హూ స్నో వాళ్ళలో ఈ స్లీప్ యాప్నియా అనే కండిషన్ ఉండే అవకాశాలు ఉంటాయి అది బరువుకి సంబంధించింది పర్టికులర్లీ మీ ఏజ్లో కూడా స్లీప్ యాప్నియా వల్ల వచ్చిందా లేదంటే మరేదైనా పిల్లి కూతుల కారణం అంటే కామన్గా మనం ఆస్తమాలో చూస్తుంటాము సో అది అలర్జీకి సంబంధించిన విషయం అండ్ ఓన్లీ పడుకున్నప్పుడు వస్తుంది అంటే బహుశా అది స్లీప్ యాప్నియాకి సంబంధించి అనుకోవాల్సి ఉంటుంది కానీ అది వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఈ అలర్జీకి సంబంధించిన ఇష్యూస్ వల్ల కూడా అట్లా జరుగుతుందా అంటే మీకు ఆస్తమా లాంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఎవాల్యుయేట్ చేయాలి దానికి సంబంధించి కొన్ని పరీక్షలు ఉంటాయి పిఎఫ్టీ అండ్ చెస్ట్ ఎక్స్రే బ్లడ్ పిక్చర్ లాంటి టెస్టులు చేసి మీకు అది అలర్జీ సంబంధమైన గురకనా లేదంటే ఈ స్లీప్ యాప్నియాకి సంబంధించిన గురకనా అనేది ఎవాల్యుయేట్ చేసి దాన్ని తగ్గట్టుగా ట్రీట్ చేయాల్సి ఉంటుంది స్లీప్ యాప్నియాకి సంబంధించిన గురక అయితే కనుక కొన్నిసార్లు మనకి ముక్కులో కానీ గొంతులో కానీ వేరే రకమైన అబ్స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టాన్సిల్స్ అట్లాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ముక్కులో ఏమైనా అడ్డంకులు ఉన్నాయా అనేది ENT ఎవాల్యుయేషన్ కూడా చేసి డిసైడ్ చేయాల్సి ఉంటుంది